సత్యయుగములో హిరణ్యకశిపుని సోదరుడైన హిరణ్యాక్షుడు అనే అసురుడు భూమిని దొంగిలించి ఆ భూమండలముతో సహా సముద్రములో దాక్కున్నాడు. అప్పుడు దేవతలు మొరపెట్టుకోగా శ్రీ మహావిష్ణువు ఒక భీకరమైన వరాహ రూపమును ధరించి సముద్రములోనికి వెళ్ళి హిరణ్యాక్షుని సంహరించి భూమిని తిరిగి తీసుకువచ్చాడు. అప్పుడు దేవతలు ఋషులు వరాహమూర్తిని ఈ స్తోత్రముతో స్తుతించారు. దేవతలు ఈ ప్రార్థనలో వరాహమూర్తిని యజ్ఞరూపునిగా ప్రస్తుతించారు. యజ్ఞగుండము, యజ్ఞము చేయబడే దైవము, యజ్ఞము చేసేవారు, యజ్ఞ ద్రవ్యము, పదార్థములు, ఆహుతులు, యజ్ఞములలో ఆచరించబడే వివిధ కార్యములు అన్నీ కూడా వరాహమూర్తిగానే వారు భావించారు. జితం జితం తేజిత యజ్ఞ భావనా త్రయీం తనూం స్వాం పరిధున్వతే నమః యద్రోమగత్తేషు నిలిల్యురధ్వరాః తస్మై నమః కారణసూకరాయతే. యజ్ఞస్వరూపుడవై, యజ్ఞరక్షకుడవై, వేదస్వరూపుడవై, వరాహ రూపములో ప్రకాశిస్తున్న నీ శరీరములోని ప్రతి రోమకణములోనూ సమస్త యజ్ఞకార్యములు నిండి ఉన్నవో దేవా, నీకు శిరసులు వంచి ప్రణమిల్లుతున్నాము. రూపం తవైతన్నను దుష్కృతాత్మనాం దుర్దర్శనం దేవ యదధ్వరాత్మకం ఛందాంసి యస్య త్వచి బర్హి రోమస్వాజ్యం దృశితం ఘృషు చాతుర్హోత్రం. యజ్ఞముల ఆహుతులు విధులతో ఏర్పడిన నీ అద్భుత రూపము దుర్గుణులకు దర్శించనలవి కాదు. చతుర్వేదముల ఛందస్సులు నీ శరీరములో కొలువై ఉన్నాయి. దర్భలేని రోమములుగా కలిగి నీ నేత్రములలో జ్వలించే ఘృతము, నీ నాలుగు పాదములు ఋత్విక్కులుగా నీవు దర్శనమిచ్చుచున్నావు. శ్రుతుండ ఆసీత్ శ్రువ ఈశనాశయోర్లోదరీ చమసాహ కర్ణరంధ్రీ ప్రాసిత్రమాస్యే గ్రసనే గ్రహాస్తుతే యచ్చర్వణంతే భగవన్నగ్నిహోత్రం. నీ నాసికయే యజ్ఞకుండములో నేతిని వేయు పెద్ద గరిటగా, నాసికారంధ్రములు ఆ పెద్ద గరిటిలో నేతిని వేయు చిన్న గరిటగా, నీ ఉదరమే యజ్ఞకుండములోని అగ్నిగా, సోమరస పాత్ర నీ చెవులుగా, బ్రహ్మకు చేయబడే ఆహుతి నీ నోరుగా, నములుతున్న నీ దంతములే అసలైన అగ్నిస్వరూపముగా ఉన్నది. దీక్షానుజన్మోపసద శిరోధరం త్వం ప్రాయణీయో దయనీయదం స్ట్రహ జిహ్వా ప్రవర్గ్యస్తవ శీర్షకం క్రతోః సభ్యావసత్యం చితయో సవోహితే. మరలా మరలా అవతరించే నీ స్వరూపములు నైవేద్యముగా సోమరసమును తీయుటకు చేయు ఉపశదము అను హోమము నీ కంఠముగా, ప్రాయణీయ మరియు ఉదయనీయ అను హోమములు నీ దంతములుగా, ప్రవర్గ్య అను హోమము నీ జిహ్వగా, సభవ అవసధ్య అనే అగ్నులు నీ శిరసుగా, మొత్తముగా నీవే యజ్ఞస్వరూపునిగా దర్శనమిస్తున్నావు. సోమస్తు రేతః సవనాన్యవస్థితిః సంస్థా విభేదాస్తవ దేవధాతవః సత్రాణి సర్వాణి శరీరసంధిస్త్వం సర్వయజ్ఞక్రతురిష్టిబంధనః.
సోమరసము నీనుండే ఉద్భవించుచున్నది. నీ కూర్చుని ఉన్న రూపమే త్రిసంధ్యలలో మేము ఆచరించే విధులు. మేము నీకు సమర్పించిన సప్త ఆహుతులే నీ ముఖ్యమైన ఏడు శరీర భాగములు. ఈ విధముగా నీ శరీరము వివిధ యజ్ఞ భాగములతో ఏర్పడినది. మేము సమర్పించిన వివిధ ఆహుతులే నీ కండర బంధనములు. నమో నమస్తే అఖిల యంత్ర దేవత ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మనే వైరాగ్య భక్త్యాత్మజయానుభావిత జ్ఞానాయ విద్యాగురవే నమో నమః. అన్ని మంత్రములకు యంత్రములకు అధిదేవుడవు నీవు. యజ్ఞములకై వెచ్చించిన ధనము పదార్థములు అర్చించబడిన దేవతలు నీ స్వరూపమే. జ్ఞానరూపమై మాకు స్వీయ నియంత్రణను భక్తిని బుద్ధిని ప్రసాదించే నీకు శతకోటి ప్రణామములు. దంష్టాగ్రకోట్యా భగవంస్త్వయాద్భుతా విరాజతే భూధర భూస్వ భూధరా యధావనాన్ని సరతో దతాద్భుతా మతం గజేంద్రస్య సపత్ర పద్మినీ. నీ దంతముల మెరుపుచే నీవు నీ దంతములపై నిలపిన భూమి ప్రకాశించుచున్నది. పర్వతాగ్రములతో సహా భూమిని నీ దంతములపై నిలపిన ఓ స్వామి, ఆ భూమి మాకు నీటి నుండి ఒక గజము బయటకు తీసిన తామర పుష్పము వలె కనిపించుచున్నది. త్రయీమయం రూపమిదం చ సౌకరం భూమండలేనాథ తదాధృతేన తే చకాస్తి శృంగోఢఘనేన భూయసా కులాచలేంద్రస్య యదైవ విభ్రమః. వేదములే నీ స్వరూపమై నీ మొనతేలిన దంతములపై భూమిని నిలిపి దట్టమైన మబ్బులు గమ్మిన పర్వతాకారము వలె నిలచిన స్వామిని సంభ్రమాశ్చర్యములతో పిలకించుచున్నాము. సంస్థాపయైనాం జగతాం సతస్తుషాం లోకాయ పత్నీమసి మాతరం పితా విధేమ చాస్యై నమసా సహత్వయా యస్యాం స్వతేజోగ్ని వివారణావధాః. ఈ చరాచర జగత్తులోని సకల జీవులకు తల్లి అయి నీకు దేవేని అయి నీ యొక్క ఆరణి అనే శక్తిని లక్ష్మీదేవిలో నింపావు. జగన్మాతా పితరుడైన మీకు మేమందరము సభక్తిపూర్వకముగా నమస్కరిస్తున్నాము. కః శ్రద్ధధీతాన్యతమస్తవ ప్రభో రసాంగతాయ భువుద్విబర్హణం న విస్మయోసౌ త్వయి విశ్వవిస్మయే యో మాయయేదం ససృజేతి విస్మయం. ఓ దేవాధిదేవా, లోపైన సముద్ర జలములలో మునిగిపోయిన భూమిని నీవు తప్ప ఈ విశ్వములో పైకి ఎత్తగలిగిన వారు ఇంకెవరు కలరు? సమస్త జగత్తును నీ మాయకే సృష్టించిన నీకు ఇది ఆశ్చర్యకరము కాకపోవచ్చు, కానీ మేము మాత్రము సంభ్రమాశ్చర్యములకు గురి అవుతున్నాము. విధున్వతా వేదమయం నిజం వపుర్జనస్తపః సత్యనివాసినో వయం సదా శిఖోద్భూత శివాంబుబిందుభిః విమృజ్యమానాభృశమీశ పావితాః.
సముద్రము నుండి భూమిని పైకెత్తుతున్నప్పుడు నీవు నీ శరీరమును విడిగించగా నీలో నిబిడీకృతమై ఉన్న జనలోక తపోలోక సత్యలోకముల వాసులందరూ సముద్ర జలములలో తడిసి చెలించిపోయారు సవైవత భ్రష్టమతిస్తవైషతే యః కర్మణాం పారమపార కర్మణః యద్యోగమాయాగుణయోగమోహితం విశ్వం సమస్తం భగవన్ విధేహిసం నీ మాయలో పడి అనేక బంధములలో చిక్కుకుని జ్ఞానహీనులై బుద్ధిని ఉపయోగించలేని వారందరినీ దయచేసి కరుణించి వారందరికీ సుఖశాంతులను ప్రసాదించవలసినదిగా ప్రార్థిస్తున్నాము. ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయ స్కంధే శ్రీవరాహ ప్రాదుర్భావో నామ త్రయోదశోధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతిః.